జూబ్లీ హిల్స్ లో మజార్ అనే వైద్యుడు గంతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి వద్ద గంతో కాల్చుకున్న మజార్ ను అపోలో హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఎవరు ఈ డాక్టర్, ఆత్మహత్యగల కారణాలు ఏంటి? అపోలో హాస్పిటల్ కు తరలించారు. అపోలో హాస్పిటల్లో గన్ ఫైర్ తో ఒక వ్యక్తి ప్రస్తుతం అడ్మిట్ అయ్యారు. అతను చనిపోయినట్టు మన సమాచారం అవుతుంది. ఇతడు ప్రముఖ డాక్టర్, హైదరాబాద్ సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ లకు సమీప బంధువుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే మనం ఆసుపత్రికి ఇప్పటికే అక్బరుద్దీన్ తో పాటు అసద్ జరుగున్నారు. ఇతడు మజరుద్దీన్ సంబంధించినటువంటి, ఇతని పేరుకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. ఇతడు అసదుద్దీన్ ఓవైసీకి సమీప బంధువుగానే మనకు సమాచారం అంతా ఉంది. ఆత్మహత్య గల కారణాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. పోలీసులు మాత్రం ఎవరిని లోనికి వెళ్లకుండా పటిష్ట భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి చూస్తున్నాం. మజరుద్దీన్ అహ్మద్గా తెలుస్తూ ఉంది. ఇతనికి సంబంధించి ఒక డాక్టర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. రోడ్ నెంబర్ 12లో తన నివాసంలో తనకు తానుగా తన రివాల్వర్తో కూడా తల్లకు కాల్చుకున్న నేపథ్యంలో కూడా అక్కడికక్కడే అతను స్పృహ తప్పి పడిపోయిన నేపథ్యంలో హుటాహుటిన అపోలో ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు చనిపోయినట్టుగా ధృవీకరించారు. ఈ నేపథ్యంలో వెజ్జోన్ డీసీపీకి సంబంధించి ఇప్పటికే జోవెల్ డేవిస్ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అతని నివాసంలో ప్రస్తుతం క్రూస్ టీమ్ తనిఖీలు చేస్తున్నారు. వెపన్తో పాటు కొన్ని సెల్స్ కూడా సంఘటన స్థలంలో పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూస్తా ఉన్నాం, హుటాహుటిన బంధువులంతా కూడా అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించిన బంధువులు కూడా ఆసుపత్రి లోపలికి వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇతను ఒక డాక్టర్గా తెలుస్తూ ఉంది. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి తన కూతురు మామగా మాత్రం మనకు సమాచారం వస్తుంది. ఇక పూర్తి సమాచారం తెలవాల్సింది, ఎలాంటి బంధుత్వం వాళ్ళ మధ్య ఉంది. మనం చూస్తున్నాం లోపల అక్బరుద్దీన్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యేకి సంబంధించి అతను వాళ్ళ ఆ సెక్యూరిటీ మనం అపోలో ఆసుపత్రి బయట మనం గమనించినట్టయితే అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి, కుటుంబ నేపథ్యమా, లేదంటే ఇంకేమైనా ఆర్థికపరమైన కలహాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశానికి సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలవాల్సి ఉంది. కానీ ఏదేమైనప్పుడు కూడా హైదరాబాద్లో మరొకసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఒక ప్రముఖ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం, అతన్ని అపోలో ఆసుపత్రి తరలించడం, అపోలో ఆసుపత్రి ప్రస్తుతం డెడ్ బాడీ ఎమర్జెన్సీలో ఉంచడం జరిగింది. అతను చనిపోయినట్టుగా ప్రస్తుతం వైద్యులు ధృవీకరిస్తూ ఉన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు అసదుద్దీన్ ఓవైసీ లోపల సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం వెజ్జోన్ డీసీపీ జోవెల్ డేవిస్ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. ఆసుపత్రిలో డెడ్ బాడీని పరిశీలించి ఆ తర్వాత రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి అతని నివాసానికి చేరుకొని కూడా అక్కడ క్లూస్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. ప్రస్తుతం ఇతను ఈ మృతుడు ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసు దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. లోపల మరొకసారి మీకు చూపించే ప్రయత్నాలు చేసిన ఇక్కడ చూస్తున్నట్టు సెక్యూరిటీకి సంబంధించి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున కూడా ఎవరిని లోనికి వెళ్లకుండా కూడా ఇక్కడ నిలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చనిపోయిన వ్యక్తి మాత్రం ఒక ప్రముఖ డాక్టర్, హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి. లోపల చూస్తూ ఉన్నాం చాలా పెద్ద ఎత్తున కూడా బంధువులంతా తరలి వచ్చారు. మీకు అక్బరుద్దీన్ కూడా మీకు విజువల్స్లో కనిపిస్తున్నారు. అందరినీ ఓదార్చే ప్రయత్నం ప్రస్తుతం అతను చేస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క ఆత్మహత్య గల కారణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి కనిపిస్తోంది. మజరుద్దీన్ ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వ్యక్తి పేరుగా తెలుసు. అవుతారు రోడ్ నెంబర్ 12 నివాసంలోనే తనకు తానుగా తన రివాల్వర్తో అతను ఆత్మహత్య చేస్తున్నాడు. లైసెన్స్ వెపన్తో కూడా అక్కడ ఉన్నటువంటి బ్లడ్ సెల్స్తో పాటు పూర్తిగా వెపన్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా ప్రస్తుతం క్లూస్ టీమ్ సేకరిస్తూ ఉంది. వెజ్జోన్ డీసీపీ దగ్గర నుండి కూడా ఈ ఆత్మహత్య గల కారణాలతో పాటు ఆ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, అంటే అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ సంఘటన స్థలానికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా మొత్తం అపోలో ఆసుపత్రి వద్ద పూర్తిగా సెక్యూరిటీ అలర్ట్ అయింది. ఎవరిని కూడా ఆసుపత్రిలోనికి వెళ్లకుండా చూస్తూ ఉన్నారు. రీసెంట్గానే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఒక వివాహం కూడా జరిగినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇతడు దగ్గరి బంధువుగా అసదుద్దీన్ ఓవైసీకి సమీప బంధువుగానే మనకు తెలుస్తూ ఉంది. లోపల మనం అందరినీ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అతడు లోపల ప్రతి ఒక్కరిని కూడా ఓదార్చే ప్రయత్నం, బంధువులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన అక్బరుద్దీన్ ఓవైసీ లోపల మనకు కనిపిస్తున్నటువంటి తీరు కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళ సమీప బంధువులంతా కూడా ఒకరొకరుగా ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక డాక్టర్కు ఆత్మహత్య చేసుకున్నటువంటి అవసరం ఎందుకు వచ్చిందన్న కోణంలో కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలా, లేదంటే ఇంకేమైనా బెదిరింపులా, లేదంటే ల్యాండ్ వివాదాల కుటుంబ నేపథ్యం అన్న అంశానికి సంబంధించి దర్యాప్తు అయితే సాగుతోంది. మొత్తం మీద మరి కాసేపట్లో డాక్టర్లు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం ఇప్పటికే కేసు నమోదు చేసుకుని కూడా వెజ్జోన్ డీసీపీ జోవెల్ డేవిస్